సైకో జగన్ చేసిన అతి పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారి జోలికొస్తం. దీనికి రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడు. జగన్ కి అధికారం అంటే తెలియదు. అధికారం అంటే ఉద్యోగాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. కానీ జగన్ అధికారం అంటే కక్ష సాధింపులు, వేధింపులు, దొంగ కేసులు, హింస, దాడులు. పామకి తల్లోనే విషం ఉంటుంది, కానీ జగన్ వల్లంతా విషం. చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి మరకేసేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎవరు ఈరోజు నమ్మటం లేదు. అందుకే జోహో సీఈఓ శ్రీధర్ వెంబు లాంటి వ్యక్తులు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఈ కేసుని, ఎరెస్ట్ని ఖండిస్తాం జరిగింది. పింక్ డైమండ్, బాబాయ్ హత్య కేసు, కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం ఉంది. అధికారం బలంతో ఎరెస్ట్ చేస్తాం తప్ప ఆధారాలతో అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో కానివ్వండి, ఆయన బంధువుల అకౌంట్లో కానివ్వండి, ఆయనకి సంబంధించిన షెల్ కంపెనీలకి డబ్బులు వచ్చినాయని రుజువు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. అసలు జగన్ నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా, అసలు నీ చరిత్ర ఏంటి? నీపైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆ కేసులు ఎందుకున్నాయో ప్రజలకి ఇలా మీడియా ముఖంగా సమాధానం నువ్వు చెప్పగలుగుతావా? నీపైన 38 కేసులు ఉన్నాయి, 10 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఈడీ కేసులు ఉన్నాయి, 21 ఇతర కేసులు ఉన్నాయి. 10 సంవత్సరాలుగా ఈ కేసులు ట్రయల్కి కూడా రావట్లా. అంటే వ్యవస్థల్ని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావో దీంతో ప్రజలందరికీ అర్థమవుతుంది. బాబాయ్ హత్య కేసులో దోషుల్ని కాపాడుతున్నాడు ఈ సైకో జగన్. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి సిబిఐలు వస్తే కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని పోలీసుల్ని సిబిఐకి అడ్డంగా నిలబెట్టి అరెస్ట్ కాకుండా కాపాడాడు ఈ సైకో జగన్. ఆ చార్జ్షీట్లో దోషులుగా ఉన్న వ్యక్తిని ఏకంగా టీటీడీ బోర్డు మెంబర్ చేశాడు ఈ సైకో జగన్. జగన్కి ఉన్న అవినీతి బురద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులందరిపైన రుద్దేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి ముద్ర పడలేదు, కానీ జగన్ సైకోయిజం ఎంత పీక్స్లో ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు అర్థమైంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ కేసు. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు సంతకం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వస్తాం కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో షెల్ కంపెనీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం కానివ్వండి, ఎక్కడ కానీ రిమాండ్ రిపోర్ట్లు కూడా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. 2013లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ గుజరాత్లో కూడా అమలు చేశారు. ఇదే కంపెనీ సీఈఓలు అక్కడ ఆ ప్రాజెక్టులో సంతకం పెట్టారు. గుజరాత్తో పాటు ఇతర 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో భాగంగా 42 సెంటర్లు ప్రారంభించాం. 213,000 మందికి ట్రైనింగ్ చేశాం. దీని అర్థం ఒకటి, తప్పు జరగలేదు. ఈడీ రిపోర్ట్లో కూడా మనీ లాండరింగ్ జరగలేదు అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారు. నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా,
చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఎక్కడ వచ్చిందో మీరు ఇప్పుడన్నా నిరూపించగలతారా? స్టేట్మెంట్లు కాదు, పబ్లిక్ స్టేట్మెంట్లు కాదు, మేమేదో పొడిచేస్తాం కాదు. ఆధారాలతో పలానా అకౌంట్కి లేదంటే పలానా షెల్ కంపెనీకి ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలో వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు అని మీరు నిరూపించగలతారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అవన్నీ లేకుండా ఈరోజు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే నాలాంటి యువకుడికి చాలా బాధేస్తుంది. జనరల్గా ఒక పరిశ్రమ తీసుకొస్తేనో లేదంటే ఉద్యోగాలు కల్పిస్తేనో ఒక పెద్ద సంక్షేమ కార్యక్రమం చేస్తేనో మంత్రులు సంబరాలు చేసుకుంటారు, కేక్ కటింగ్ చేస్తారు. అలాంటిది ఈరోజు ప్రతిపక్ష నేతపై దొంగ కేసు పెట్టి జైలుకి పంపించారని సంబరాలు చేసుకునే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారంటే ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. అసలు సిఐడి అనేది కక్ష సాధింపు డిపార్ట్మెంట్గా మారిపోయింది. ఏ కేసులోనైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ విషయంలో సీమెన్స్ ఏం చెప్పిందన్నటువంటి విషయం మీకు చెప్తాను. 3000 కోట్లలో 2700 కోట్లు మేము ఇస్తామనని మేము ఎవరికి చెప్పాం అని సీమెన్స్ ప్రతినిధి ప్రశ్నిస్తున్నాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు చెప్పాం, అసలు ఎందుకు చెప్తాం, మా కంపెనీ అసలు ఎలా ఏ ఒక్కరికి కూడా 10% మీరు ఇవ్వండి 90% మేము ఇస్తామని ఏ రూపాయి ఇవ్వలేదు అనని తన వాంగ్మూలంలో సీమెన్స్ సంస్థ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, 370 కోట్లు ఇంచుమించుగా ఎలా స్విండిల్ చేశారు, ప్రజాధనాన్ని దోచుకున్నారు అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. లోకేష్ చెప్తున్నట్టుగా, టీడీపీ చెప్తున్నట్టుగా డబ్బులో 1 రూపాయి కూడా తమకు రాలేదనని సీమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సీమెన్స్ కంపెనీతో స్కిల్ డెవలప్మెంట్ చేయించామని టీడీపీ వాదిస్తుంటే ఆ డబ్బు సీమెన్స్కు వెళ్ళిందనని టీడీపీ వాళ్ళు చెప్తుంటే లేదు, మాకు 1 రూపాయి కూడా రాలేదు అన్నటువంటి విషయాన్ని సీమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించాలి. ఈ యొక్క కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ రాష్ట్ర ప్రభుత్వ సిఐడి కానీ వేరువేరుగా జరిపినటువంటి దర్యాప్తుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను శాఖ కూడా ఈ విషయాన్నే బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, అసైన్డ్ భూములు కానీ, అమరావతి భూములు కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం కానీ, అసెంబ్లీ టెంపరీ అసెంబ్లీ తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం కానీ, సెక్రటేరియట్ నిర్మాణం కానీ, ప్రతి దాంట్లో కూడా ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇక బాబు గారి అరెస్టు జరిగిన తర్వాత నోరు విప్పడానికి తెలుగుదేశం వాళ్లే ముందుకు రావట్లేదు. బంద్ విఫలమైంది, తెలుగుదేశం వాళ్లే ముందుకు రావట్లేదు. ఇక మన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాగూ ముందుకు రావట్లేదని చెప్పి చంద్రబాబు గారు ఆయన రిప్రజెంటేటివ్స్ని మిగతా రాష్ట్రాలకు పంపించారు. వెస్ట్ బెంగాల్కి, పంజాబ్కి, మిగతా బీహార్కి, ఉత్తరప్రదేశ్కి, వివిధ రాష్ట్రాలకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి ట్వీట్స్ పెట్టించడం, లేకుంటే వాళ్ళని ఆహ్వానించడం, మీరు రండి జైల్లో మీరు పరామర్శించండి అనని, మీకు స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేస్తాం, మీకు అన్ని సదుపాయాలు సమకూరుస్తాం, మమ్మల్ని సమర్థించండి అన్నటువంటి సందేశాన్ని ఈరోజు పంపించేటటువంటి దుస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్, గతంలో సీఎం గారు స్పష్టం చేశారు స్కిల్డ్ క్రిమినల్ అని. ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్గా మారడానికి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆర్గనైజ్డ్ క్రిమినల్గా మారడానికి తన నేర ప్రవృత్తితో రాష్ట్రాన్ని ఈ స్థాయికి దిగజారి చేయడానికి కారకులు ఎవరైనా ఉన్నారు అని అంటే
ఆ కారకులు మీకు ఇష్టం లేకపోవచ్చు కానీ వాస్తవం ఏంటంటే అది చెరుకూరి రామయ్య గారు. చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీ ఆయనే కారకుడు. చంద్రబాబు చేసేటటువంటి ప్రతి తప్పుని కూడా అదేదో గొప్ప విజనరీ చేసినటువంటి ఒక పనిగా ఆయన చిత్రీకరించడం జరిగింది. అదే ఆ పరిస్థితే ఈ రోజు ఆయన చేసినటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించింది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. నేరాలను ప్రోత్సహించేలా కథనాలు రాయకుండా అనేక నేరపూరితమైనటువంటి కుట్రపూరిత ఆలోచనలను చంద్రబాబు నాయుడికి అడ్వైస్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక నేరాల్లో ప్రధాన భాగస్వామిగా రామోజీ గారి పాత్రపై కూడా విచారణ జరగాలి అనని నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను. స్వయంగా రామోజీరావు గారే ఒక మోసం, ఒక దగ. తనకు అవకాశం ఇచ్చిన సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తొక్కేస్తూ తన అవినీతి సామ్రాజ్యాన్ని, మీరు ఒక్కసారి జీజే రెడ్డి గురించి ఆలోచించండి, ప్రతి ఒక్కరిని కూడా తొక్కేసుకుంటూ రామోజీరావు గారు నెలకొల్పినటువంటి సామ్రాజ్యంలో చంద్రబాబు నాయుడు పాత్ర, చంద్రబాబు నాయుడు గారి సామ్రాజ్యంలో రామోజీ గారి పాత్ర రెండూ కూడా విడదీయరానటువంటి బంధం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి సచ్చీలుడని చెప్పడానికి ప్రయత్నించినా కూడా అది వీలు కాదు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక క్రిమినల్ అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.